రేపు ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న సిద్దం బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి దెందలూరులోని సహారా గ్రౌండ్స్ లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి భారీ సభా వేదిక నిర్మాణం పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు భారీ వాక్వే ఏర్పాటు చేశారు లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు రేపు మధ్యాహ్నం రెండు గంటల నలబై ఐదు నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మూడు గంటల ఇరవై నిమిషాలకు దెందలూరులో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం జగన్ అక్కడ ప్రజా ప్రతినిధులను కలిసిన తర్వాత మూడున్నరకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు తిరిగి ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు రేపు ఏలూరు జిల్లాలో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ సరిగ్ తెలుసుకుందాం మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మల్లికార్జున ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను నాయకులను సమాయత్తం చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సమర సంకారావాన్ని వైసీపీ పూరించింది ఇందులో భాగంగా సిద్ధం సభలను మొదటి సభ భీమిలిలో జరిగింది విజయవంతంగా రేపు ఏలూరులో జరగబోయేటటువంటి సిద్ధం రెండవ సభకు భారీ ఏర్పాట్లను మనం ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం ఇదే వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి వారందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు వంద ఎకరాల ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఏర్పాట్లతోటి పూర్తిగా సిద్ధమైంది రేపు దాదాపుగా ఇదే సమయానికి సభ ప్రారంభం కాబోతోంది ఈ సభకు సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి నాయకులు కార్యకర్తలు హాజరు కానున్నారు వారందరికీ కూడా ఎన్నికల్లో అమలు చేయాల్సినటువంటి పైన అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు జనంలోకి ఏ రకంగా తీసుకువెళ్లాలి అనేటటువంటి ఒక దిశానిర్దేశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి చేయబోతున్నారు ఇదే వేదిక ఇలా ఇలాంటి వేదికనే భీమిలో కూడా ఏర్పాటు చేశారు కాకపోతే ఈసారి అంతకు మించినటువంటి వేదిక ఇక్కడ మనకి కనిపిస్తుంది మొత్తం ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలకు సంబంధించి యాభై నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది దీంతో ఈ ఈ ప్రాంగణం అంతా కూడా ఏలూరు సమీపంలో ఉండేటటువంటి దెందులూరు సహార ప్రాంగణం ఇదంతా కూడా హైవేకి పక్కనే ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా ఇప్పటికే ట్రాఫిక్ ని పూర్తిగా మళ్లిస్తున్నట్టుగా కూడా అధికారులు స్పష్టం చేశారు వైజాగ్ నుంచి విజయవాడ వెళ్లేటటువంటి వాహనాలు కత్తిపడి వైపు రకరకాలుగా అన్ని ప్రాంతాలను ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఈ సభ దాదాపు మూడు గంటల వరకు మూడు గంటల పాటు సాగనున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దాదాపు మూడు వేల మంది ఆ పోలీసులు ఐదంచెల భద్రత నడుమున ఇక్కడ ఈ సభ అయితే జరగబోతోంది ఈ సభలో ఏం మాట్లాడబోతారు వైసీపీ అధినేత అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది అలాగే వైసీపీకి దీటుగా అటు టిడిపి జనసేన పొత్తులతో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో ఆ పొత్తులతో ఉన్నటువంటి పార్టీల ప్రభావం కొంత కనిపించేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలకు అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఎటువంటి సందేశం ఇక్కడి నుంచి ఇస్తారు అనే దానిపైన ఇప్పటికే పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి అయితే చాలా భారీ ఎత్తున అయితే సాగుతున్నాయి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అయితే ఒక చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయని చెప్పాలి గజదంగల ముఠా నుంచి కాపాడేటటువంటి నాయకుడు ధీరుడు అంటూ ఇక్కడ కొన్ని రకాలైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అలాగే వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ చాలా ఒక్క ఫ్లెక్సీలను మాత్రం పూర్తిగా ఏర్పాటు చేశారు అలాగే దాదాపు పది ప్రాంతాల్లో ఈ మూడు జిల్లాల నుంచి వచ్చేటటువంటి నాయకులు కార్యకర్తలకి పది ప్రాంతాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం యాభై మంది యాభై నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు ఎటువైపు రావాలి ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి ఒక ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా పోలీసులు వాళ్ళందరికీ అందించడం జరిగింది ఈ సభ పైన ఇప్పటికీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులైతే నాయకులు అయితే పూర్తి ధీమాతో ఉన్నారు సభ చాలా విజయవంతం అవుతుంది లక్షల సంఖ్యలో వచ్చేటటువంటి వారందరికీ కూడా కావాల్సిన కావలసిన అయితే ఇప్పటికీ దృష్టి పెట్టారు ప్రస్తుతం రేపు జరగబోయేటటువంటి సభకైతే భారీ ఏర్పాట్లు అయితే చాలా భారీగానే ఉన్నాయని చెప్పాలి స్వాతి రైట్ థ్యాంక్ యూ